సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ప్రజ్ఞాపూర్లో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కాంగ్రెస్ నాయకులు ఎండి ఇక్బాల్ రాజరెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని ఆయన సేవలు మరవలేనివని ఈ రోజు పెన్షన్ రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన మహనీయుడు వైఎస్ఆర్ అని ఆయన సేవలను కొనియాడారు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ తరపున ఈరోజు ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన తీసుకువచ్చిన ఎన్నో పథకాల రూపేణా అది 108 కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి పావుల వంటి రుణాలే కానివ్వండి ఇలాంటి ఎన్నో పథకాల పరంగా ఆయన ఈరోజు కూడా చిరస్థాయిగా చిరస్మరణీయంగా ఈరోజు ప్రజల గుండెల్లో ఆయన స్థానం సంపాదించుకున్నాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాపింపజేసిన ఘనత వైఎస్ఆర్ గారిది రెడ్డి గారి వర్ధంతి జరుపుకోవడం గజ్వేల్ పట్టణం పిజ్ఞాపూర్లో జరుపుకోవడం జరిగింది అతను చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడుతున్నాం ఈరోజు ఎందుకంటే అతను రాజశేఖర రెడ్డి చేసిన సేవలు ఇంత అంత కాదు యువతకు ఉపాధి హామీ యువతకు ఉద్యోగాలు అన్ని రకాలుగా కల్పించడం అట్లాంటి మహనీయుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని చెప్తున్నాము ఆనాడు ఉపాధి హామీ 108 104 గుండె ఆపరేషన్ చేయాలంటే రాజశేఖర్ గారు ఇలాంటి పథకాలు తెచ్చి పేదలకు ఎన్నో రకాలుగా ఆదుకున్నాడు అలాంటి మహనీయుడు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి అలాంటి ప్రభుత్వ పథకాలను తీసి పక్కన తొందరగా తొక్కేసిందంటే సిగ్గు చేయడం చెప్తున్నాము